హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ వ్యూ అంటే కామెంట్ చేయండి. ఆన్సర్ బుక్లెట్ నెంబర్ వేయటం మర్చిపోయా, బబుల్ చేయటం మర్చిపోతే ఏం జరుగుతుంది సార్? అవన్నీ చెక్ చేయకుండా ఇన్విజిలేటర్ అనేవాడు అక్కడ సబ్మిట్ చేయడు. అట్లీస్ట్ బార్కోడు చింపేటప్పుడైనా చూసుకొని క్లాస్లో మిగిలిపోయిన స్టూడెంట్స్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర పెన్సిల్ తీసుకొని పెన్నో పెన్సిలో చేసేసి సబ్మిట్ చేస్తారు. అప్పుడు కూడా చేయలేదంటే అక్కడ వ్యాల్యుయేటర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అది చూసి వాళ్ళే చేస్తారు. పెద్ద పట్టించుకోరు, పట్టించుకునే పని ఉండదు. కాకపోతే చేయటం మంచిది. ఎట్లా అని చెప్పేసి సారెట్టు చెప్పారో చెప్పేసి ఎట్లా పడితే అట్లా మీరు వదిలేసి వస్తే మాత్రం మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు, ఎందుకంటే అందరూ ఒకేలా ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు నేను డౌట్స్ వీడియో పెడుతున్నాను. సార్, బుక్లెట్ నెంబర్ బబుల్ చేయకపోయినా రాయకపోయినా ఏం జరుగుతుంది సార్? రిప్లై ఇవ్వండి. నో క్లారిఫికేషన్ ఇన్ ద వీడియో అబౌట్ దిస్ టాపిక్. ఏమయ్యా, అసలు నాకు అర్థం కాదా, బుక్లెట్ నెంబర్ వేయకుండా ఎట్టుంటావా? ఒక సెపరేట్ షీట్ ఇస్తారు కదా దానికి. ఇదంతా ఒక వీడియో చేస్తానండు. క్లారిటీ లేదండి, క్లారిటీ మీకు ముందు క్లారిటీ లేదు. మీకు ఎగ్జామ్ ఇన్విజిలేటర్ వచ్చేవాడు ఎవడా? మీకు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా మీకు ఎగ్జామ్ బ్లైండ్గా హాఫ్ అన్ అవర్ ముందు వచ్చినప్పుడు 10 నిమిషాల ముందు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి దాని గురించి. ఇప్పుడు ఏం చేసినా ఖచ్చితంగా రాంగ్ నెంబరే వేస్తారు. అందుకే హాల్ టికెట్ నెంబర్ కూడా తప్పేస్తుంటారు ఒక్కోసారి అటెండెన్స్ షీట్లో. బుక్లెట్ నెంబర్ వేయకుండా ఎలా ఉంటావు దాని మీద? బుక్లెట్ నెంబర్ బబుల్ చేయకపోతే ఏంటంటే ఒకచోట చేసి ఒకచోట మర్చిపోయినా ప్రాబ్లం ఉండదు, రెండు చోట్ల మర్చిపోతే ఇక అది మీకు వచ్చే ఇన్విజిలేటర్ని బట్టి ఉంటుంది. అది వాళ్ళు చేయకుండా అయితే ఎవరు అసలు అయితే చెక్ చేయకుండా ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు? నాకు అర్థం కాలా. ఆ ముందు అడగకుండా వాళ్ళ డ్యూటీ ఏంటి ఇలాంటివి చెప్పడమే? ముందు లోపల ఎగ్జామ్ కాదు, ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఇన్విజిలేటర్. ఇన్విజిలేటర్ మంచివాడు అనుకో, బాధ్యతారహితమైన మనిషి అయితే చేసేసి ఇచ్చేస్తాడు ఎగ్జామ్స్లో, లేదంటే అలాగే ఇచ్చేస్తారు. అది డైరెక్ట్గా అక్కడికి వస్తుంది. అక్కడ వచ్చినోడు వాడు సెట్లు బట్టో ఏదో చూసుకుంటాడు అక్కడ. అది బబుల్ చేయకపోయినా నువ్వు పైన బాక్స్లో వేస్తావు కదా నెంబర్ అనేది. ఇంకోటి ఏంటంటే రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకటి అప్డేట్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైమ్ ప్రాజెక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మీకు ఉపయోగపడతాయి. రియల్ టైమ్ ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ ఏమో సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్. షేక్స్ ఇస్మాయిల్ సార్, నమస్తే. నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. R13 JNTK స్పెషల్ సప్లీ అప్డేట్ ప్లీజ్. ఈరోజు వీడియో చేస్తానండి, ఈరోజు వీడియో చేస్తాం సార్. ఎనీ అప్డేట్ ఆన్ JNTUH11R22 రివాల్యూషన్ రిజల్ట్స్? వస్తే ఈరోజు 1-1 కానీ 4-2 కానీ 3-2 మొన్న ఇంకోటేదో ఉంది, అది మొన్న నిన్న చెప్పాను. సో అది కానీ 2-2 అనుకుంటా. 2-2 కాదు, 3-2 మన రిజల్ట్స్ రిలీజ్ అయినవి వచ్చేసరికి ఏంటవి 4-2-1 రిలీజ్ అయింది అంతే. 4-2 కానీ 1-1 కానీ ఈరోజు రిలీజ్ అవుతుంది ఏదో ఒకటి. దాంతోపాటు 4-2 సప్లీ. మరి వాళ్ళు రివాల్యూషన్ పెట్టుకోవాలిగా, 4-2 రిలీజ్ కాదనుకుంటున్నా నాకు తెలిసి. ఎందుకంటే 4-2 సప్లీ రిజల్ట్స్ అనేవి రిలీజ్ కాలేదు, మరి RCRV రిలీజ్ చేస్తారు అప్పుడే. అయితే 4-2 ఆగొచ్చు, 1-1 రిలీజ్ అవ్వచ్చు. వస్తే ఇవాళ 1-1 కానీ 4-1 బీటెక్ సప్లీ, అదే 4-2 బీటెక్ సప్లీ కానీ రిలీజ్ అవుతాయి ఈరోజు. సంతోష్ పెరుమాళ్ సార్, గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఎప్పుడు రావచ్చు? ఇందాకే వీడియో పెట్టాను రెండు ఛానల్స్లో, చూసుకోండి. అప్డేటెడ్ వీడియోనే చేశాను సార్. ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నాం, ఎలాగైనా సరే ట్రెండ్ చేస్తే. వీ వాంట్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ సార్, ప్లీజ్. ఫ్రమ్ ద పాస్ట్ 9 మంత్స్ వీఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ దిస్ వన్. ట్విట్టర్లో ట్రెండ్ చేస్తారు. ట్రెండ్ చేస్తే వాడు చూడకపోతే ఎడ్యుకేషన్ వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు చూడకపోతే మామూలు మెసేజ్ పెద్ద పెద్ద వాటికే పట్టించుకోవట్లా. ఇంకా వీటికి పట్టించుకుంటారా వాటిని? సరే కానివ్వండి, లాస్ట్ టైం ట్విట్టర్ ట్రైనింగ్ చేయలే, జస్ట్ డైరెక్ట్కి వెళ్ళి ప్రొటెస్ట్ చేశారు, ఇచ్చేశారు వెంటనే. ఇళ్ళు మాట్లాడితే ఎన్ఎస్యూఐను వీళ్ళు కలిసి ఫ్రంట్ టైం వారియర్స్. రమ్య కోలా
సార్ 4-2 ఎగ్జామ్స్ పెడతారా? 26-27 పోస్ట్ పోన్ ఎగ్జామ్స్ ఛాన్సెస్ ఉందా? 4-2 ఎగ్జామ్స్ పెట్టే మెసేజ్ ఏదైనా ఉంటే రమ్య క్లారిటీగా పెట్టండి. అది ఏదో చెయ్యాలి, టైప్ చేయాలి కాబట్టి ఏదో చేసి పంపిస్తే మాకేం అర్థం కావట్లేదు. ఇక్కడేమి 4-2 ఎగ్జామ్స్ కానీ ఇప్పుడు పోస్ట్ పోన్ అయిన 4-1 ఎగ్జామ్స్కి ఏమైనా లింక్ ఉందా? అది క్లారిటీ పెట్టండి. ఇప్పుడు చెప్తాను నేను ఏంటని. సంతోష్ పెరుమాడు, గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఎప్పుడు వస్తుంది సార్? ఆల్రెడీ వీడియో ఇందాకే పెట్టాను చూడు. చరణ్ చరణ్ సార్, జేఎన్టీయూ R19 1-2 సప్లై రిజల్ట్స్ ఈ వీక్ అన్నారు కదా, ఎప్పుడు రావచ్చు? మళ్ళీ ఒక అప్డేటెడ్ వీడియో చేయాలి. వర్షాలు పడుతున్నాయి, ఏమన్నా హోల్డ్లోకి పోయిందేమో అది పేపర్ వాల్యుయేషన్ అనేది. జేఎన్టీహెచ్ 4-2 సప్లీ రిజల్ట్స్ పవన్ కుమార్ ఈరోజు వస్తాయండి, మ్యాక్సిమం ఈరోజు రావాలి. ఉదయ్ కిరణ్, బీటెక్ 4-1 సప్లీ రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి సార్? R18 అసలు ఇంకా పోస్ట్ పోన్ అయినాయి కా కొన్ని ఎగ్జామ్స్, వెయిట్ చేయండి. పేపర్ వాల్యుయేషన్ అయితే ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది సార్. ఈరోజు జేఎన్టీ జీవీ R16 RCRV రిజల్ట్స్ వచ్చినాయి. అవును, 4-2 అడ్వాన్స్ సప్లీ పెడతారు, ఖచ్చితంగా పెడతారు. వీడియో పెడతారు నోటిఫికేషన్ వచ్చినప్పుడు. బ్రో ఆర్వీలో పాస్ అయ్యారా? అది కూడా కామెంట్ చేయండి కొద్దిగా సార్. 27-26 పోస్ట్ పోన్ ఎగ్జామ్స్, 4-2 ఎగ్జామ్స్తో పెట్టే ఛాన్స్ ఉంది. ఇది క్లారిటీ. ఇది 4-2 ఎగ్జామ్స్ ఆగస్ట్ 10కి పెడతారా? ఆగస్ట్ 10కి పెట్టడానికి ఇప్పుడు ఉన్న ఎగ్జామ్సే పోస్ట్ పోన్ అయిపోయినాయి అమ్మ. ఆగస్ట్ 10కి అయితే ఉంటాయి. అయితే ఏంటంటే వాటితో పాటే ఈ పెట్టడానికి ఛాన్స్ ఉంది. మొన్న అన్నట్టు ఆగస్ట్ 10కి పెట్టినట్టయితే ఆగస్ట్ 1 వీక్లో నోటిఫికేషన్ వస్తుంది. వచ్చినప్పుడు ఈ 4-1 అనేది అంతకన్నా ముందే జరుగుతుంది. అప్పుడు దా పోదు నాకు తెలిసి. ఆల్రెడీ పెట్టాను దానికి సంబంధించింది వీడియో. రామకృష్ణ ఆకుల, థ్యాంక్ యూ బ్రో, ఐఎమ్ ఫ్రమ్ జేఎన్టీహెచ్ R17 యాజ్ యూ సెట్ 9 గ్రేస్ మార్క్స్. ఎస్, హౌ టు క్లెయిమ్ మార్క్స్ ఫర్ 4-2 SEM 1 సబ్జెక్ట్ అండ్ హౌ టు గెట్ PCCM అండ్ హౌ మెనీ డేస్ ఇట్ విల్ టేక్ ఫర్ గ్రేస్ మార్క్స్ ప్రాసెస్. థ్యాంక్ యూ. ఆల్రెడీ నేను వీడియోస్ పెట్టానండి దానికి సంబంధించింది. ఎన్ని రోజులు పడుతుంది, ఏంటి, ఎలా అప్లై చేయాలి, వీడియోస్ ఉన్నాయి. జేఎన్టీహెచ్ ప్లేలిస్ట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి చూసుకోండి. 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని చూసుకోండి, అందులో ఉంటాయి. మొత్తం చెప్పాలంటే డీటెయిల్ ప్రాసెస్ ఉంది దానికి, అందులో చేశాను. గ్రేస్ మార్క్స్ మాత్రం రావడానికి అయితే 2 మంత్స్ పడుతుంది. తత్కాలం ఇస్తే మాత్రం 2 డేస్లో వచ్చేస్తాయి. జహీర్ ఖాన్ సార్, JN2K21 అకాడమిక్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది? ఇంకా 2-2 అవ్వలేదు కదా, సారీ ఇంకా 1-2 అవ్వలేదు కదా. 1-2 అవ్వకుండా 2-1 రిలీజ్ చేయరు అప్పుడే. 1-2 సప్లీయే కదా ఇప్పుడు నడిచేది, రెగ్యులర్ కాదు కదా. సప్లీయా రెగ్యులరా ఇప్పుడు నడిచేది? అది ఒకసారి చూడండి, చాలా రోజులు అయింది కదా గుర్తులేదు. ఇప్పుడు మధ్యకాలంలో ఎవరు అడగలేదు అది. ఓ సారీ, 1-2 రెగ్యులర్ కదా జరిగేది ఇప్పుడు. JN2K కదా, ఓకే JN2H అనుకున్నా. JN2H కాదు, JN2K. JN2K వచ్చేసరికి 2-1 అకాడమిక్ క్యాలెండర్ వచ్చేసరికి ఇవాళ రేపట్లో వచ్చేస్తుంది. జయరామ్, JN2GV 3-2 రిజల్ట్స్ ఎప్పుడు సార్? నేను వీడియో చేస్తానండి, మళ్ళీ ల్యాగ్ చేయకండి. ఓకే చెప్పక్, లైవ్కి రండి సార్. JNTF బీటెక్ 4-1 సప్లై రిజల్ట్స్ న్యూ అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ, వెల్కమ్ కార్తిక్. సార్ రేపు JNTUH కి హాలిడే ఇస్తారా? ఇస్తారండి వాడా. ఇంకా రావాల్సి ఉంది, మరి వచ్చింది 1 గంట ముందు వస్తుంది అసలు. అంటే ఇప్పుడు 7:53 కదా టైము, చూడాలి. JNTUH హాలిడే ఇస్తారా? రేపు ఇస్తా, ఇచ్చారండి, ఇస్తారండి. ఓహో వచ్చినట్టుంది ఏదో, ఒక్క నిమిషం. ఇచ్చారండి హాలిడే, 28th హాలిడే ఇచ్చారు. సార్ గుడ్ ఈవినింగ్, బీఫార్మసీ JNTUH R17కి గ్రేస్ మార్క్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఉంటే ఎన్ని మార్క్స్? 4th ఇయర్ 2nd SEM ఒక సబ్జెక్ట్ పోయింది, అప్లై చేయొచ్చా? థ్యాంక్ యూ. ఎస్, యూ కెన్ అప్లై. 1-2 రిజల్ట్ R19 ఎప్పుడు వస్తాయి? యూనివర్సిటీ పేరు మెన్షన్ చేయండి. JNTGVనా, JNTUKనా? వీరు సార్, JN2K R20 2-1 బేస్డ్ ఆన్ ఎక్స్పెక్టెడ్ డీటెయిల్ లిస్ట్ ఫర్ 3-1 దేర్ కన్సిడర్డ్
2-2 రిజల్ట్స్ ఫర్ 3-1 ప్రమోట్ ఉండదు మ్యాక్సిమం. సార్ జేఎన్టీయూకే 4-2 అడ్వాన్స్ అప్లై రిజల్ట్స్ 1-1, 1-2, 3-1, 2-1 కన్నా ముందే వస్తాయా? ఎందుకు అంటే అవి ముందు జరిగాయి కదా సార్. అట్లేం లేదు, ఆగస్ట్ ఫస్ట్ వీక్ మీకు 4-2 అడ్వాన్స్ అప్లై రిజల్ట్స్ వచ్చేస్తాయి. పరమేశ్వర్ జేఎన్టీజీవీ పీసీకి ఎలా అప్లై చేసుకోవాలి సార్? కాలేజ్ వాళ్ళు అప్లికేషన్ ఫామ్ పంపిస్తున్నారు మీకు, అది యూనివర్సిటీ వాళ్ళు అప్లికేషన్ ఫామ్ పంపిస్తున్నారు మీ కాలేజెస్కి, అప్లై చేసేసుకోండి. కెన్ వీ అప్లై గ్రేస్ మార్క్స్ ఫర్ బెస్ట్ మార్క్స్ ఇన్ సప్లీ ఆర్ ఓన్లీ ఫర్ ఫస్ట్ అటెంప్ట్? బెస్ట్ మార్క్స్కి అప్లై చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. యూ కెన్ అప్లై ఫర్ బెస్ట్ ఆఫ్ ఆల్ అటెంప్ట్స్, నో ప్రాబ్లం. అన్నా రేపు హాలిడే అన్నా, కొంచెం చెప్పు అన్నా. 28th July హాలిడే అమ్మా. మీరు చెప్పినట్టు R20 రెగ్యులేషన్ తీస్తున్నారా ఈ ఇయర్ వాళ్ళకి? జేఎన్టీకే నిజంగా సో జేఎన్టీకే అకాడమిక్ కౌన్సిల్ మీటింగ్ జరిగిందిగా, R23 రావచ్చు ఈ సంవత్సరం. ఎందుకంటే R20 ఇప్పటికే 3 అయిపోయినాయి కదా. R15 జేఎన్టీకే వాళ్ళకి సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఉందా సార్? లేదమ్మా. హాయ్ సార్. హాయ్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. R18 జేఎన్టీకే నాకు 1, 1, M1, 1, 2, M2 ఇవన్నీ ఉన్నాయా సబ్జెక్ట్స్? ఇన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. గ్రేస్ మార్క్స్ గురించి, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ గురించి కొంచెం క్లారిటీ చెప్పండి ప్లీజ్ సార్. ఆల్రెడీ చెప్పాను కదండి, నేను వీడియో పెట్టాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సార్. గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకొని సేమ్ టైం PCCMMకి అప్లై చేసుకొని JNTUKలో డైరెక్ట్గా తీసుకోవచ్చా? బట్ కాలేజీలో గ్రేస్ మార్క్స్ అప్డేట్ అయ్యాక PCCMMకి అప్లై చేసుకోవాలంటున్నారు, ప్లీజ్ రిప్లై సార్. గ్రేస్ మార్క్స్ వచ్చాకే PCCMMకి అప్లై చేసుకోవాలి, తత్కాలంలో చేసుకోవచ్చు, 2 డేస్లో వచ్చేస్తుంది. బ్రో మిగ్రేషన్ సర్టిఫికేట్ కంపల్సరీగా కాలేజ్ ప్రిన్సిపల్ సైన్ కావాలి, ఖచ్చితంగా కావాలి. నేను జేఎన్టీకే యూనివర్సిటీలో అండర్లో కాలేజీలో చదువుతున్నాను. ఓకే, మిగ్రేషన్ సర్టిఫికేట్కి అప్లై చేసేటప్పుడు కాలేజ్ ప్రిన్సిపల్ సైన్ కావాలా? ఖచ్చితంగా కావాలి సార్. జేఎన్టీహెచ్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఎప్పుడు వస్తుంది సార్? ఇందాకే వీడియో పెట్టానండి, ఒకసారి చూసుకోండి. ఇవాన్ మాట ఈరోజు డౌట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.